मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंदमाधवं वसुदेवसुतं देव कंसचाणूरमर्दन देवकी परमानंद कृष्ण वंदे जगद्गुरु। ఈరోజు మనం నవమ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగం దీన్ని మొదలుపెడుతున్నాము। ఈ అధ్యాయం నుంచి ఇంకా క్రమక్రమంగా భక్తి యోగంలో మనం లోతుగా వెళ్తున్నాము, గభీరంగా వెళ్తున్నాము। అర్జునుడు ఈ అధ్యాయం ముందు ఏం ప్రశ్న అడగలేదు, శ్రీకృష్ణుడు తనే ఈ విషయాలని చెప్తున్నాడు। ఎందుకు చెప్తున్నాడు అంటే అర్జునుడు శ్రీకృష్ణుడి సఖ బంధు అంత మాత్రమే కాదు, ఆయన మిత్రుడు మాత్రమే కాదు, ఆయనలో దాన్ని వినడానికి అర్హత కూడా ఉన్నది అని కృష్ణుడే చెప్తున్నాడు। అనసూయవే అనే ఒక విశేషణాన్ని వ్యవహారం చేస్తాడు, అంటే అసూయ లేనివాడు, ఎవరిలో అసూయ లేదో అటువంటి వ్యక్తి ఉచ్చ ఆధ్యాత్మిక తత్వాలను వినడానికి నిజంగా అర్హుడు। అసూయ ఉంటే విన్నా మనకి ఆ జ్ఞానం కలగదు। అర్జునుడు ఈ అర్జునుడిలో ఇలాంటి ఒక మంచి క్వాలిటీ ఉంది కాబట్టి శ్రీకృష్ణుడు ఈ ఉచ్చ తత్వాన్ని బోధిస్తున్నాడు। అంతేకాదు ఆయనలో శ్రద్ధ ఉన్నది, ఇంకా రెండవ శ్లోకంలో ఆ విషయాన్ని చెప్తాడు। శ్రద్ధావాన్, నీలో ఆ శ్రద్ధ ఉన్నది కాబట్టి నీకు ఈ విషయాన్ని నేను చెప్తున్నాను। ఈ అధ్యాయానికి రాజవిద్య రాజగుహ్య యోగం అని పేరు వచ్చింది। ఇది గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయే, దానిలో ఇది సెంట్రల్ పాయింట్గా ఉంది, అందుకే చాలా ముఖ్యమైన అధ్యాయం అంటారు దీనికి। ఒక మధ్యమణి అంటే సెంట్రల్ జ్యువెల్ లాగే ఇది అంత ఇంపార్టెంట్ అని చెప్తారు। ఇది మొదటిగా రాజవిద్య, రాజవిద్య అంటే ఏమిటి, విద్యలు అన్ని విద్యల్లో అది శ్రేష్టమైనది, ఎన్నో విద్యలు ఉన్నాయి దాంట్లో ఇది అత్యంత శ్రేష్టమైన విద్య కాబట్టి రాజవిద్య, అందులో రాజుడు లాగే అని చెప్తున్నారు। అలాగే రాజగుహ్య అన్నారు, గుహ్య అంటేనే మనకి తెలుసు ఏదో సీక్రెట్గా ఉంది అని అనుకుంటాము, ఏదో దాచిపెడుతున్నారు, అంటే ఇక్కడున్న విషయాలు అందరూ తెలుసుకోకూడదా, ఎందుకు అలా అంటే ముందే చెప్పినట్లు ఇలాంటి శ్రేష్ట తత్వాలను అర్హత లేని వాళ్ళకి చెప్పరు, అధికారి అనే శబ్దాన్ని మన శాస్త్రాల్లో వ్యవహరిస్తారు। ఆ అర్జునుడు అటువంటి అధికారి, ఆయనకి అసూయ లేదు, శ్రద్ధ ఉన్నది, అందువలనే శ్రీకృష్ణుడు ఆయనకి ఇటువంటి ఒక శ్రేష్ట విషయాన్ని చెప్తున్నాడు కాబట్టి ఇది గుహ్యమైనది। అక్కడ గుహ్య అంతేకాదు ఇదంతుతే గుహ్యతమం అని చెప్తున్నాడు। గుహ్యతమం అంటే ఇంకా ఏమిటి అంటే సాధారణంగా గుహ్య అంటేనే ఎందుకు గుహ్య అంటున్నామంటే ఇవంతా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నా మనం ఆయన చూడలేకపోతున్నాం, ఇలాంటి సాధన చేసి ఆయనను సాక్షాత్కరించుకోవాలి అనుకుంటున్నాం, సహజంగా ఇంద్రియాల ద్వారా ఆయనని మనం చూడలేం, అందుకోసమే ఆయన గుహ్యంగా ఉన్నాడు అని ఆయన ఈ మన చిత్తశుద్ధి కలిగినప్పుడు ఆయనను తెలుసుకోగలుగుతాము, తెలుసుకోగలిగితే అది గుహ్యమైన విషయం అంటాం। ఇంకా గుహ్యతర అనే శబ్దానికి అర్థం చేస్తున్నారు ఇక్కడ ఈ జ్ఞానం పరోక్షంగా ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని గురించి తెలుసుకోవడం అది గుహ్యతర, ఇంకా గుహ్యతమ అంటే ప్రత్యక్షంగా తెలుసుకుంటాము, అంటే ఇక్కడ జ్ఞానం విజ్ఞాన సహితం అనే శబ్దం ఉంది కదా, ముందే చెప్పాను జ్ఞానం అంటే థియరీ, విజ్ఞానం అంటే ప్రాక్టీసు, అంటే అనుష్ఠాన యోగ్యంగా అనుభవ వేద్యంగా ఉన్న విషయం కాబట్టి ఇది ఒక సైన్స్ అంటాము, ఓన్లీ థియరీ కాదు, అందువలన దీనిని మనం అనుభవానికి తెచ్చుకోవచ్చు, అందుకే ఇటువంటి గుహ్యతమ శాస్త్రం విజ్ఞానం దీనిని
జ్ఞానము విజ్ఞానం రెండు కలిసి ఉన్నది. దీనినే నేను నీకు వివరిస్తున్నాను. దీన్ని నువ్వు వినడం మాత్రం కాదు, తెలుసుకోవడం మాత్రం కాదు, నువ్వు ఆచరణలో తీసుకోగలుగుతావు అని శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు అర్జునుడికి. రాజవిద్య రాజగుహ్య అని చెప్పాను, అలాగే ఇది ఒక పవిత్రమైనది. ఆధ్యాత్మ విద్య అన్ని విద్యల కంటే పవిత్రమైనది. దాన్ని మనం అనుష్ఠిస్తే మన జీవితమే పవిత్రం అయిపోతుంది. శరీరం, మనసు, బుద్ధి అంతా పవిత్రం అవుతుంది. అందుకోసం ఇది పవిత్రం, ఉత్తమం, అత్యుత్తమమైనది. అందుకే రాజవిద్య ప్రత్యక్షావగమం, ప్రత్యక్షంగా దాన్ని మనం అవగాహన చేసుకోగలుగుతాము. అలాగే ధర్మ్యం అంటే ధర్మసమ్మతమైనది. ఇక్కడ ఏది ధర్మకు విరోధం లేని విషయాలను ఇక్కడ చెప్తున్నారు కాబట్టి ఇది ధర్మ్యం అంటారు. సుసుఖం, భక్తి మార్గం అంటే సహజంగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సుఖకరంగా, సుఖం అంటే ఈజీగా మనకి ఏది అర్థమవుతుందో అది సుసుఖం. ఈ జ్ఞానం అనేది బాగా మన ఈజీగా మనం అర్థం చేసుకోగలుగుతాము, అందుకోసం సుసుఖం. అవ్యయమైనది, ఇది నాశం అవ్వదు. వేరే ఇతర జ్ఞానాలు, మన బాహ్య జగత్తు యొక్క జ్ఞానాలు అంతా తర్వాత నాశం అయిపోతుంది, పర్మనెంట్గా ఏది ఉండదు. కానీ ఆధ్యాత్మ జ్ఞానం అనేది ఇది చివరి వరకు ఉంటుంది, నాశం అవ్వదు అని చెప్తున్నారు. అందుకోసం ఇది ఈ విషయాన్ని నేను ఇటువంటి విషయాన్ని అశ్రద్ధ ఉన్న వాళ్ళకి చెప్పకూడదు. నీలో శ్రద్ధ ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను. ఈ విషయాన్ని తెలుసుకుంటే ఏమవుతుంది? ఈ అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. దీనిని తెలుసుకోకుండా ఉంటే నువ్వు మృత్యు సంసారంలో పడిపోతావు. దీనిని తెలుసుకుంటే ఈ సంసార సాగరను తరించగలుగుతావు. నీకు ఈ సంసారాన్ని తరించడానికి ఇది సహాయం చేస్తుంది. అటువంటి విద్య నేను నీకు నేర్పిస్తున్నాను అని చెప్తున్నారు. అంటే శ్రద్ధ అనే అతి ముఖ్యమైన గుణం లేకపోతే ఈ భగవద్ దర్శనం కలగదు. ఏదైనా విన్నా దానిని మనము అవగాహన చేసుకోలేము. అందుకోసం శ్రద్ధ అనేది చాలా ముఖ్యమైనది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ అని కూడా వేరే అధ్యాయంలో కృష్ణుడు చెప్పాడు. నీలో అటువంటి శ్రద్ధ ఉన్నది కాబట్టి నీకు ఇదంతా చెప్తున్నాను అని ఇది చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు ఇంకేం చెప్తాడంటే తన స్వస్వరూపాన్ని గురించి బోధిస్తాడు. అలాగే ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని కూడా బోధిస్తాడు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వవస్థిత అంటాడు. ఈ జగత్తు ఎలా వచ్చింది, దానికి కారణం ఏమిటి అంటే ఆ ఈశ్వరుడే కారణం. సృష్టికి కారణం ఈశ్వరుడే. సృష్టి స్థితి లయ ఎక్కడి నుంచి జరుగుతుంది? ఈశ్వరుడి ద్వారా జరుగుతుంది. అందుకోసం నేనే దీనికి కారణంగా ఉన్నాను. అంతేకాదు నేను అన్నీ వ్యాపించి ఉన్నాను. మయా తతం అంటే నేను ఈ జగత్తంతా సృష్టి చేసిన తర్వాత చెప్తారు దానిలో ప్రవేశించాడు భగవంతుడు. అన్నిటినీ వ్యాపించి ఉన్నాడు, ఓతప్రోతంగా ఉన్నాడు. అటువంటి ఎలా చేస్తున్నాడు అంటే అవ్యక్తమూర్తిన, కనిపించదు. ప్రతి ఒక్క వస్తువు వెనుక, వ్యక్తి వెనుక ఆ పరమాత్మతత్వం ఉన్నది కానీ మనకి కనిపించదు. అందుకోసం అవ్యక్తమూర్తిన అంటే భగవంతుడికి అవ్యక్త వ్యక్త అని రెండు డైమెన్షన్స్ ఉన్నాయి. వ్యక్త ఏది అంటే ఆయన వసుదేవ దేవకి సుతుడిగా జన్మించాడు, ఆయనకు ఒక శరీరం ఉన్నది, ఆయనను వ్యక్తిగా చూస్తున్నాము, అది ఆయన హ్యూమన్ డైమెన్షన్స్. అదే ఆయనకు ఒక డివైన్ డైమెన్షన్ ఉంది, అది అవ్యక్తమూర్తి. ఆయన స్వరూపం ఏమిటి అంటే అది సనాతనమైనది, శాశ్వతమైనది, ఆత్మస్వరూపం, ఆయన పరమాత్మ స్వరూపం. అది ఆయన నిజమైన స్వరూపం ఒకటి ఉన్నది. అది అవ్యక్తంగా ఉన్నది, అది మన అందరికీ కనిపించదు. ఎప్పుడైతే ఆ పరమాత్ముడు అంటే ఆ బ్రహ్మతత్వం అనేది ఒక అవతార రూపంలో జన్మిస్తాడో అప్పుడు అవ్యక్తం నుంచి ఆయన వ్యక్తం అయ్యాడు అని చెప్తాం. అవ్యక్తంగా అయిన ఆ బ్రహ్మ వ్యక్తంగా మానవ దేహంలో వచ్చినది కాబట్టి ఇక్కడ ఆయన స్వరూపం ఏమంటే అది ఇంద్రియాతీతమైనది, అవ్యక్తమైనది. కానీ ఈ జగత్తు ఎలా ఉంది, మనకి ఇంద్రియ గ్రాహ్యమైన జగత్తు, ఈ రూపంలో ఆయన వ్యక్తమవుతున్నాడు. ఇక్కడ అన్ని చోట ఆయనే వ్యాపించి ఉన్నాడు. నా అవ్యక్తమూర్తి ద్వారా ప్రతి ఒక్క వస్తు వ్యక్తి వెనుక నేనే ఉన్నాను,
నేను మీరు చూస్తే బయట నుంచి కనిపించను కానీ మీ లోపల ఉన్నాను ప్రతి వ్యక్తి ప్రతి వస్తు మత్తాని సర్వభూతాని ఈ ఇక్కడ ఉన్న ప్రాణులు జీవులు అన్నీ నాలో ఉన్నాయి నచాహం తేష్వవస్థిత కానీ నేను మాత్రం వాటిలో లేను అన్ని వస్తువులు అన్ని జీవులంతా నాలో ఉన్నాయి ఎందుకంటే నేనే వాటిని సృష్టించాను నేను కాక వారికి అస్తిత్వం లేదు ఒకటి అనే సంఖ్య కాకుండా శూన్యాలకు విలువ లేదు అని చెప్పాను అలాగే నన్ను తీసేస్తే అక్కడ ఏమీ ఉండదు ఇప్పుడు ఒక మట్టితో ఒక కలశం యొక్క కుండ చేశాం ఇప్పుడు ఆ కుండ అనే దానికి ఒక నామరూపం అనేది ఉన్నది ఆ కుండను పగలగొడితే అది పోతుంది కానీ మట్టిని మనం నాశనం చేయలేము ఇదే చాంతోగ్య ఉపనిషత్తులో శ్వేతకేతు అనికి ఆరుని ఉపదేశం చేస్తాడు మృత్తికాయవ సత్యం అని మృత్తిక అంటే మట్టి ఆ సత్యాన్ని మనం ఏం చేయలేము అయితే ఈ నామరూపాలు ఉన్నాయి కుండ దాన్ని మనం పగులగొట్టగలుగుతాము ఆ మృత్తిక లేక ఆ కుండ అనేది ఉండదు కానీ ఆ కుండ అనే ఆ కుండ అనే నామరూపం లేక మృత్తిక ఉండగలుగుతుంది అని చెప్తున్నారు అదే చెప్తున్నారు మత్తాని సర్వభూతాని ఈ అన్ని ప్రాణులు నాలో ఉన్నాయి అంటే నేను లేక వాటికి అస్తిత్వం లేదు నేను ఉంటేనే అవి ఉంటాయి నన్ను తీసేస్తే ఇంకా జీరో అయిపోతుంది అయితే నచ అహం తేషు అవస్థిత అయితే అనుకోవద్దు నేను వాటిలోనే ఉన్నాను అనుకోవద్దు ఇది ఇక్కడ ఈ నెక్స్ట్ శ్లోకానికి వస్తే నచమస్తాని భూతాని పశ్చమే యోగం ఐశ్వరం ఈ ప్రాణులు నాలో లేవు అంటారు మనకేమవుతుంది విరుద్ధంగా ఉందే ముందు శ్లోకంలో అన్నాను అన్ని ప్రాణులు నాలో ఉన్నాయి నెక్స్ట్ శ్లోకంలో అంటారు ఇవేవి నాలో లేవు దీనికి అర్థం ఏమి అని మనకి చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది కానీ దాని సూక్ష్మ అర్థం ఏమంటే నేను లేక అవి ఉండలేవు కానీ నేను వాటి మీద ఆధారపడి లేను అవి లేక నేను ఉండగలుగుతాను ఆ నామరూపాత్మకమైన ఈ జగత్తు దాని వెనుక ఉన్న నేను ఎప్పుడు ఉంటాను కానీ అవి నాకు అవసరం లేదు అన్ని పగలగొట్టినా నేను మాత్రం ఉండిపోతాను అందుకోసం నచాహం తేషు అవస్థిత నేనేనో వాటిలోనే ఉన్నాను అవి లేక నేను ఉండను అనుకోవద్దు అవి లేక కూడా నేను ఉండగలుగుతాను అన్ని నామరూపాలు నశించిపోయినా నా అస్తిత్వాన్ని ఎవరు నాశనం చేయలేరు అందుకోసం న చ అహం తేషు అవస్థిత నేను దేనికి కూడా ఆసక్తంగా అంటుకొని లేను ఏదో ఒక వ్యక్తిని మాత్రంగా సీమితంగా ఉన్నాను ఇంకో వ్యక్తిని లేను అథవా ఒక వస్తువులో మాత్రం ఉన్నాను ఇంకో వస్తువులో లేను అలా అనుకోవద్దు అన్ని చోట నేనున్నాను సర్వత్రము నేనున్నాను కానీ దేనికి కూడా అంటుకొని దేనికి కూడా ఆసక్తితో నేను లేను అందుకోసం ఇలా చెప్తున్నారు నచమస్తాని భూతాని పశ్యమే యోగమైశ్వరం నా ఈ యోగైశ్వర్యాన్ని నువ్వు చూడు ఆ యోగైశ్వర్యం ద్వారా నేను సమగ్ర ఈ జగత్తులో వ్యాపించి ఎలా ఉన్నానో దానిని చూడు భూత భృత్ నచ భూతస్థో ఈ భూతగణ అంటే భూత అంటే జీవులు ఈ జీవులంటికి నేనే ఆధారం అయితే నేను వాటిలో లేను నా ఆత్మ భూతభావనంగా ఉన్నది నేను అన్ని చోట ఉన్నాను కానీ దేనికో కూడా ఆసక్తంగా లేను ఇది ఎలా ఉన్నది అనే విషయాన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనకి చెప్తారు యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్రగో మహాన్ తథా సర్వాణి భూతాని మస్తాని త్యుపధారయ ఇప్పుడు ఆకాశం ఉన్నది ఆకాశంలో గాలి సర్వ అన్ని చోట్ల అది వీస్తూ ఉన్నది వ్యాపించి ఉన్నది కానీ ఆ గాలిలో సుగంధం ఉన్నా దుర్గంధం ఉన్నా ఆకాశానికి ఏం కాదు ఆకాశానికి అది ఏమి అటాచ్మెంట్ లేదు గాలి ఉన్నది ఇప్పుడు ఇక్కడ రూమ్లో మనకి ఏదో దుర్గంధం వస్తుంది అనుకోండి వెంటనే మేము అన్ని విండోస్ అంతా ఓపెన్ చేసి బాగా ఫ్యాన్ అంతా ఆన్ చేస్తే ఇది వెళ్ళిపోయింది ఇక్కడున్న స్పేస్ ఆకాశం అది మొదట ఎలా ఉందో తర్వాత కూడా అలాగే ఉంది ఆకాశంలో ఏదైనా మార్పు వచ్చిందా అంటే ఎలా లేదు యథా ఆకాశస్థితో వాయు ఎలా ఆకాశంలో వాయు ఉన్నదో సర్వత్రగా అని అన్ని చోట ఉన్నది అలాగే సర్వాణి భూతాని మత్స్థాని ఈ అన్ని జీవులందరూ నాలో ఉన్నారు కానీ వాటి ఆ జీవులకి ఏదైనా నాకేం కాదు
ఆ జీవులో ఉన్నా లేకపోయినా వారు మంచివాడైనా చెడ్డవాడైనా నాకు ఏమి అది ఎఫెక్ట్ అవదు. ఎలా అది ఉదాహరణ అంటే ఎలా ఒక రూమ్లో ఒక కుండలో ఒక ఘటాకాశ అంటాం ఆ ఆకాశంలో ఉన్న గాలి అది ఏదైనా ఆకాశం ఎలా ఎఫెక్ట్ అవదో అలాగే ఇది కూడా అని చెప్తారు. దీనికి తర్వాత అంటే నేను వీటికి ప్రాణాన్ని పోస్తున్నాను కానీ వీటిలో బంధితుడై లేను అని అలా అర్థంలో చెప్తున్నారు. నేను లేక వారికి ప్రాణం ఐ యానిమేట్ దెమ్ కానీ నాకు దానికి ఇంకా వేరే సంబంధం లేదు. నేను ఒక విధంగా సాక్షిభావంతో జస్ట్ ఉన్నాను కానీ నాకు ఏమి ఎఫెక్ట్ అవ్వదు నాలో ఏమి చేంజ్ రాదు అని చెప్తారు. నేను వాటిలో లిమిటెడ్గా లేను అని అంటారు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతి యాంతి మామికాం కల్పక్షయే పునస్థాని కల్పాదో విసృజామ్యహం. ఇప్పుడు సృష్టి విషయానికి వస్తాడు. ఈ సృష్టి ఎలా అంటే సృష్టికర్తుడు ఆయనే, భగవంతుడే సృష్టికర్తుడు. ఎలా సృష్టి చేశాడో తన యోగైశ్వర్యం ద్వారా యోగ బలం ద్వారా ఆయన సృష్టి చేశాడు. అయితే ఆయనకి ఏమీ బంధనంలో లేడు. అంతే, ఇది సృష్టి మొదలైనప్పుడు జీవులందరూ జన్మిస్తారు. అంటే కల్ప, ఈ కల్ప అనే గురించి లాస్ట్ క్లాస్లో చెప్పాము. భగవంతుడికి ఎలా ఒక కల్ప అంటే ఒక మార్నింగ్ ఒక డే టైం అయింది అంతే. అలా ఇంకో కల్ప అంటే ఇంకో రాత్రి సమయం అవుతుంది. ఇలా రెండు కల్పాలు కల్పితే ఒక రోజు మొత్తం అవుతుంది. సో ఈ రెండు కల్పాలలో ఒక కల్ప ఆరంభం అవుతుంది, ఇంకొక కల్పం ముగిస్తుంది. కల్ప ఆరంభం అయింది అంటే సృష్టి అంతా మొదలైంది. సృష్టి మొదలైంది అయింది అంటే ఏమిటి, అవ్యక్త అవస్థ నుంచి అది వ్యక్త అవస్థకి వచ్చింది. తర్వాత కల్పాంతే అంటే కల్పం క్లోజ్ అవుతుంది, అప్పుడు లయం అయిపోతుంది, అన్నీ విలీనం అయిపోతుంది, అది ఎండ్లో అవుతుంది. ఎలా అవ్యక్తాదిని భూతాన్ని వ్యక్త మధ్య అని భారతాన్ని ఇంకో శ్లోకంలో అవ్యక్త నిధన అని అవ్యక్తం నుంచి అన్నీ వ్యక్తం అవుతుంది, తర్వాత అవ్యక్తానికి వెళ్ళిపోతుంది. అంటే ఆ అవ్యక్తంలో ఉన్నది కాబట్టి అక్కడి నుంచి రాగలుగుతుంది. ఎలా ఒక బీజంలో వృక్ష వస్తుంది బీజం నుంచి అంటే అది ఆ వృక్షంలో ఆ వృక్షం అనేది ఆ బీజంలో ఇన్వాల్వ్డ్గా ఉన్నది, సుప్తంగా ఒక భ్రూణ రూపంలో ఉన్నది కాబట్టి దాని నుంచి ఒక పెద్ద వృక్షం అనేది తర్వాత రాగలుగుతుంది. అలాగే ఈ సృష్టి అన్నీ ఆ భగవంతుడు అవ్యక్త రూపంలో అలా ఉన్నది అని ముందు రోజు కూడా చెప్పాము. కల్పాంతమైనప్పుడు ఏమవుతుంది, ఎలా శ్రీరామకృష్ణులు చెప్తారో ఒక అన్ని జగన్మాత ఏం చేస్తుంది, అన్ని బీజాలను అంతా సంగ్రహించి ఒక ప్లేస్లో ఒక పెట్టిలో పెడుతుంది. మళ్ళా నెక్స్ట్ క్రియేషన్ స్టార్ట్ అయినప్పుడు ఆమెకి కావాలి కదా, అందుకోసం అన్నీ నష్టమైపోతుంది అని కాదు, అన్నీ ఉంటాయి కానీ సూక్ష్మ రూపంలో అవ్యక్త అవస్థలో ఉంటాయి, తర్వాత సృష్టి మొదలైతే బయటకు వస్తాయి. సర్వభూతాని కౌంతేయ ప్రకృతి యాంతి మామికాం. ఈ అన్ని ప్రాణిలో కల్పక్షయే అంటే కల్ప అంతమైనప్పుడు నాలో విలీనమైపోతాయి. కల్పాదో పునః తాని విసృజామి అహం, మళ్ళీ కల్పం ఆరంభమైంది, సృష్టి ఆరంభమైంది, నేనే వాటిని బయటికి విసురుతాను అంటే ఏమిటి, నేను దాన్ని వ్యక్తంగా మళ్ళీ సృష్టి క్రియేషన్ మొదలవుతుంది అని అర్థం. ఇక్కడ అవ్యక్తం నుంచి మళ్ళీ వ్యక్తం అవుతుంది. ఇవంతా ఎలా జరుగుతుంది, నేను ఎలా చేస్తున్నాను అంటే ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి పునఃపున భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశ. ఈ పనిలో మనకేమైనా రోల్ ఉందా, జీవులందరూ మనకి ఏమీ రోల్ లేదు. నేను ఎక్కడ జన్మించాలి అని ఎప్పుడు జన్మించాలి ఏది నా చేతిలో లేదు. ఎవరో నన్ను ఒక బొమ్మలాగే ఆటలను నేను నన్ను ఆడుస్తున్నారు అంతేగాని అందుకే అవశం అంటాం. జీవులందరూ మన అందరూ అవశంగా ఉన్నాము, మనకి స్వాతంత్రం లేదు, మనం ఇష్టం ఏమి చేయలేము, ఎవరో మమ్మల్ని ఇటు బొమ్మలాటంగాకి ఇది జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే రెండు మూలాలు ఉన్నాయి, ఒకటేమో ఈశ్వరుడు స్వయం, ఇంకొకటి ప్రకృతి. ఇది కూడా ఆ ప్రీవియస్ చాప్టర్లో వచ్చింది, పరాప్రకృతి అపరాప్రకృతి అని చెప్పాము. దానినే ఇక్కడ నేను ఈశ్వరుడు ఈ ప్రకృతిని అధిష్టానంగా చేసుకొని ఈ సృష్టిని బయటగా వ్యక్త చేస్తున్నాను, క్రియేషన్ మొదలవుతుంది అప్పుడు. అంటే
క్రియేషన్ అనే శబ్దం కంటే ప్రొజెక్షన్ అనే శబ్దం మంచిది అని లాస్ట్ క్లాస్లో చెప్పాను. అంటే క్రియేషన్ అంటే అవుట్ ఆఫ్ నథింగ్ అనే ఫీలింగ్ వస్తుంది. అవుట్ ఆఫ్ నథింగ్ కాదు, అన్నీ సుప్తావస్థలో బీజావస్థలో ఆ సూక్ష్మావస్థలో ఉన్నవే మరల బయట వ్యక్తమవుతూ ఉన్నాయి. అది ఎవరు చేస్తారు? క్రియేటర్ అంటే నేను, ఈశ్వరుడు. కానీ ఈశ్వరుడు తనే చేయలేడు, ప్రకృతి సహాయంతో చేయగలుగుతాడు. వీరిద్దరూ కావాలి. ఈ సృష్టికి రెండు మూలాలు ఉన్నాయి, ఒకటి చైతన్య స్వరూపమైన ఈశ్వరుడు, రెండది ఈ అచైతన్యమైన జడమైన ఈ ప్రకృతి. రెండు ఉన్నప్పుడే సృష్టి క్రియేషన్ స్టార్ట్ అవుతుంది. దాన్నే శ్రీరామకృష్ణుడు ఎప్పుడు శివశక్తి అంటారు, బ్రహ్మశక్తి అభేదం అంటారు. అలా అంటే ఒక మహా కాళీదేవి ఎలా పడుకొని ఉంటుంది, శివుడు ఎలా ఒక శవంలాగే ఉన్నాడు, ఆయన దాని మీద ఆమె కాళి నిలబడి ఉంది కాబట్టి సృష్టి జరుగుతూ ఉన్నది అని చూస్తాం. అంటే శివుడు ఏం చేయలేరు, ఆయన నిరాకార బ్రహ్మకి సమానంగా మనం తీసుకోవచ్చు. కాళి అంటే జగన్మాత, ప్రకృతి సృష్టి స్థితి లయాన్ని చేస్తుంది. అయితే ఆ మా కాళి శివుడి సంస్పర్శంలో ఉన్నప్పుడే అది చేయగలుగుతుంది, వేరేగా చేయలేదు. అంటే ప్రకృతి ఆ పురుషుడు లేదా ఈశ్వరుడి సంస్పర్శంలో ఉన్నప్పుడే ఆ క్రియేషన్ అనేది జరుగుతుంది, ఆ ప్రకృతి తనే చేయలేదు. అలాగే ఈశ్వరుడు కూడా ప్రకృతి సహాయం లేకుండా నిష్క్రియంగా ఉంటాడు. పరబ్రహ్మ వస్తువు అంటే నిరాకార నిర్గుణ నిష్క్రియంగా ఉంటుంది. ఆ ఈశ్వరుడు ఉంటే అక్కడ మాయా ప్రకృతి యాడ్ అయింది, అప్పుడే ఈశ్వరుడు అనే పేరు వస్తుంది. ఎవరు మాయా ద్వారా ఈ జగత్తు సృష్టి స్థితి లయ అన్ని చేస్తున్నాడో ఆయన ఈశ్వరుడు. ఆ సృష్టి స్థితి లయ చేస్తున్న ఈ మాయా అనేది ఆయనకి ఒక లిమిటేషన్, అది తీసేస్తే ఆయన పరబ్రహ్మ అయిపోతాడు, ఇంకేం చేయలేడు. అందుకోసం చైతన్య వస్తువు అంటే అది తనే చేయలేదు, ప్రకృతి కూడా చైతన్య వస్తువైన ఈశ్వరుడి సంస్పర్శంతో క్రియేషన్ జరుగుతుంది. సో ప్రకృతి స్వాం, అయితే ఈ ప్రకృతి ఎవరిది, నాదే, ఇది వేరే బయట ఎక్కడో లేదు. నా ప్రకృతిని, నా యోగమాయ ప్రకృతిని నేను ఆధారంగా చేసుకొని అనిష్టానంగా చేసుకొని ఈ జీవులందరినీ సృష్టిస్తున్నాను. విసృజామి అంటే లోపల నుంచి బయటికి నేను పంపిస్తున్నాను. భూతగ్రామం ఇమం, ఈ అందరూ జీవులందరూ అవశం అంటే వాళ్ళకి ఏమి వారిదే అనే ఒపీనియన్ ఏమి ఉండదు, ప్రకృతి వశంగా ఉన్నారు. నేను ఎలా చేస్తే అలా వారు చేస్తారు అని, అంటే నా అండర్లోనే వారు ఉన్నారు కానీ వారికి ఏమి ఇండిపెండెన్స్ అనేది లేదు అని చెప్తాడు. ఇదే నా దైవీ ప్రకృతి. అంటే జీవులందరూ మాయాబద్ధులుగా ఉంటారు కానీ ఈశ్వరుడు మాయా అధీశుడు. మనము మాయా అధీనంగా ఉంటాము, ఆయన మాయాధీశుడిగా క్రియేషన్ అంతా చేస్తూ ఉంటాడు అని చెప్తాడు. నేను అంటే ఆయన ఇవన్నీ చేస్తున్నాడు కానీ ఆయనకి బంధనం లేదు. నచమాంతాని కర్మాణి నిబద్ధంతి ధనంజయ, అంటే నేను సృష్టి స్థితి లయ ఇవంత చేస్తున్నానని నాకేమో బంధనం వచ్చిందా, ఆ కర్మఫలం అనేది ఉండదని, అలాంటిదేమి ఉండదు. ఈ కర్మలు నన్ను బంధించలేవు, ఎందుకంటే నేను మాయాధీశుడిని కాబట్టి నా ఇచ్ఛతో నేను చేస్తున్నాను. నేను అధీనంగా, నేను స్వతంత్రంగా నేను ఉన్నాను. కానీ జీవులందరూ అయితే అస్వతంత్రంగా ఉన్నారు, వారి విషయం వేరే. ఆయన ఎలా ఉన్నాను అంటే ఉదాసీనం అదాసీనం అసక్తం తేషు కర్మసు, ఎన్నో కర్మలు ఈ సృష్టి స్థితి లయాచి ఎన్ని కర్మలు చేస్తున్నాను, అయితే ఈ కర్మలతో నేను అసక్తంగా ఉన్నాను, నాకు ఆసక్తి లేదు. అంటే ఆసక్తి ఉన్నప్పుడే ఆ కర్మ ఫలం అనేది మమ్మల్ని అంటుకుంటుంది, ఆసక్తి లేక ఉంటే మనకి ఎఫెక్ట్ అవ్వదు. ఆయనకి ఏం ఆసక్తి లేదు, ఇది చేసినా చేయకపోయినా ఆయన వచ్చేది లేదు పోయేది ఏం లేదు, అయినా ఆయన చేస్తున్నాడు, ఆయన సృష్టి చేయాలని ఉదాసీనంగా అంటే ఒక సాక్షిభావంతో నేను చేస్తున్నాను. మనం కూడా ఉదాసీనంగా సాక్షిభావంతో ఉంటే మన మమ్మల్ని కూడా ఈ కర్మాలు అంటుకోవు, కర్మఫలం అనేది మనకు తగలదు. అంటే ఎలా మనం చేయాలి, ఎలా ఈశ్వరుడు ఉదాసీనంగా చేస్తున్నాడు, ఉదాసీనంగా చేస్తున్నాడు ఎలాగెలాగో చేస్తున్నాడు అని, కేర్లెస్గా చేస్తున్నాడు అని కాదు. ప్రతి ఒక్క దాని వెనుక ఎంత సూర్యుడు పడిపోడు, చంద్రుడు, అందరూ తమ తమ ప్లేస్లో ఉన్నారు, ఎక్కడ వెళ్ళాలో అలాగే వెళ్తున్నారు. ఎంత పగలు రాత్రి ఒకటికొకటి ఎలా జరుగుతున్నాయి, అన్నీ ఒక నియమానుబద్ధంగా అన్నీ జరుగుతున్నాయి. అది ఎలా ఒక హ్యాపజార్డ్గా ఏమీ లేదు,
అంటే ఒక్క ఈశ్వరుడు వెనుక ఉన్నాడు కాబట్టి ఇలా అన్నీ నడుస్తున్నాయి. కానీ ఆయనకి ఏమి ఆసక్తి లేకుండా చేసినా చాలా పర్ఫెక్ట్గానే అన్నీ చేస్తాడు. ఎక్కడ ఎలాగో ఎలాగెలాగో ఏమి చేయడు అన్నీ బాగానే చేస్తున్నాడు. ఆయన ఎలా ఉదాసీనంగా ఉన్నాడో అవతార రూపంలో వచ్చినప్పుడు కూడా శ్రీకృష్ణ రూపంలో చేస్తున్నాం. ఎన్ని కర్మలు ఆయన చేశాడు, ఎన్ని ఎందరో రాజులను ఆయన చంపి ఇంకొకరిని అంటే గెలిచాడు, ఎన్నో శత్రువులు వధ చేస్తాడు, ఇంకొకరిని రాజు సింహాసనంలో కూర్చోపెడతాడు. ఆయన ఎక్కడ ఏ రాజ్యాన్ని నేను ఇప్పుడు రాజుడిని అని చెప్పుకోలేదు, కూర్చోలేదు, ఏ సింహాసనాన్ని అలంకరించాడు, వేరే వాళ్ళకి అప్పగించి వెళ్ళిపోతాడు, పాండవులకి సహాయం చేస్తాడు. అయితే తనకి ఆ రాజ్యం కావాలి అనుకోడు. ఎక్కడ దేనిని ఆశించకుండా ఈ ధర్మ సంరక్షణార్థం మాత్రమే ఆయన పనిచేశాడు. ఆయనకి ఆసక్తి అనేది లేదు అని మనం చూస్తాం. ఆయన ఈ యాదవ వంశమంతా నాశమైపోయినప్పుడు కూడా ఆయన ఉదాసీనంగా చూస్తున్నాడంట. ఆయనకి ఏం కాదు, ఆయనకి బాగా తెలుసు నేను పరబ్రహ్మ స్వరూపిణి, నేను ఈశ్వరుడు, నేను ఇప్పుడు అవతార రూపంలో వచ్చాను కాబట్టి నేను వసుదేవసుతుడు, దేవకి నందనుడు. కానీ నిజంగా నాకు ఎవరూ లేరు, ఈ యాదవ వంశం ఎవరికీ నాకు ఏమీ కనెక్షన్ లేదు, నేను అన్నీ చేస్తున్నాను కానీ పూర్తిగా నిర్లిప్తంగా ఉన్నాను. ఈ పూర్ణ జ్ఞానం ఆయనలో ఎప్పుడు ఉన్నది కాబట్టి ఆయన అలా ఉదాసీనంగా అన్ని పనులను చేస్తారు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. ఇదే ఇప్పుడే చెప్పాను, ఈ సృష్టి రెండు కారణాలు ఉన్నాయి, ఒకటి ఈశ్వరుడు చైతన్య, రెండవది ఆయన ప్రకృతి. మయా అధ్యక్షేణ, నేను అధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పుడు ఒక సభ ఉంది, సభలో అధ్యక్షుడు వచ్చి కూర్చున్నప్పుడు సభ మొదలవుతుంది. అయితే అధ్యక్షుడు ఏం చేస్తాడు, కూర్చొని ఉంటాడు, ఆయన ఏ ఉపన్యాసం ఇవ్వకుండా ఉన్నా పర్వాలేదు. కానీ అధ్యక్షుడు రాకుండా మేము సభ మొదలుపెట్టాము. అలాగే ఈశ్వరుడు కూడా నేను ఉన్నాను, నా ప్రజెన్స్ అక్కడ ఎసెన్షియల్. కానీ నా ప్రజెన్స్లో నేనేం చేయను, ప్రకృతి చేస్తుంది. ఆ ప్రకృతి నాదే ప్రకృతి, కానీ ఆ ప్రకృతి ద్వారా నేను చేస్తున్నాను. మయా అధ్యక్షేణ, అధ్యక్షుడైన నేను ఉన్నాను కాబట్టి నా ప్రజెన్స్లో ఈ ప్రకృతి సచరాచరమైన ఈ సృష్టిని చేస్తున్నది, క్రియేషన్ జరుగుతున్నది. హేతునానేన కౌంతేయ, అనేన హేతున, ఇది హేతు. హేతు అంటే కారణం. ఈ సృష్టికి కారణం ఎవరు అంటే, ఒకటి ఈశ్వరుడు చైతన్యం నేను, రెండవది ఈ ప్రకృతి. ఈ రెండు కారణాలు ఉన్నాయి. నాదే ఈ మాయ, నా ప్రకృతి సహాయంతో నేను చేస్తున్నాను. కానీ శుద్ధ చైతన్యం నేనుంటే నేను నిష్క్రియంగా ఉంటాను. ప్రకృతి అన్ని పని చేస్తుంది కానీ దానికి తనే చేసే శక్తి లేదు. శ్రీరామకృష్ణుడు ఇచ్చే ఎగ్జాంపుల్, పాము తాని యొక్క తిర్యగ్గతి, పాలు తాని ధవళత్వం, అలాగే అగ్ని దాహికాశక్తి. దాహికాశక్తి లేకుండా అగ్ని ఏం చేయదు. ఆ అగ్ని అంటే ఆ దాహికాశక్తి ఉంటుంది. అలా బ్రహ్మశక్తి అభేదం, శివశక్తి అభేదం అని ఆయన చెప్తారు. అయితే ఈ జగత్తులో ఈ అన్ని ఎలా జగద్విపరివర్తతే, అంటే సృష్టి జరుగుతుంది, స్థితి లయ ఒకటైన తర్వాత ఒకటి అన్నీ జరుగుతూ పోతుంది. అవన్నీ ఎలా జరుగుతుంది అంటే ఈ వెనుక ఈ రెండు కారణాలు ఉన్నాయి కాబట్టి ఇలా జరుగుతూ ఉన్నది అని చెప్తున్నాడు. అయితే నా ఒక ఈ అవతారతత్వం, ఇక్కడ అవతారతత్వం గురించి ఆయన వర్ణించాడు. ఈ అవతారతత్వాన్ని సాధారణ మనుషులు అగ్నులు అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోకుండా నేను మానవ శరీరాన్ని ధారణ చేసి వచ్చినప్పుడు నన్ను అవజ్ఞ చేస్తారు, అంటే నన్ను క్రింద పరిచేటట్లు చూస్తారు, నాకు మర్యాద ఇవ్వరు. అవజానంతి మాం మూఢాం మానుషీం తనుమాశ్రితం, మానవ శరీరాన్ని ఆశ్రయంగా తీసుకొని నేను వచ్చినప్పుడు మూఢ అంటే అజ్ఞానులు, అగ్నులు అవజానంతి నాకు అమర్యాదగా నన్ను చూస్తారు. ఎందుకు చేస్తారు, పరంభావం అజానంతో. నా ఒక పరంభావ, నేను అన్నాను నాకు రెండు డైమెన్షన్స్ ఉన్నాయి, ఒకటి డివైన్ డైమెన్షన్, ఒకటి హ్యూమన్ డైమెన్షన్. నా ఒక డివైన్ డైమెన్షన్, హయ్యర్ డైమెన్షన్, ఉత్కృష్టమైన నా ఒక ఆ ఈశ్వరత్వం, చైతన్య స్వరూపం ఉందే, దానిని వారు తెలుసుకోలేరు. నన్ను ఒక సాధారణ మనుషుడిగా, వసుదేవ పుత్రుడిగా చూస్తున్నారు, దేవకి పుత్రుడిగా చూస్తున్నారు. నన్ను ఈయన ఎలాంటి వాడు, ఎన్నో అపహాస్యం చేస్తున్నారు, అందుకోసం నన్ను అలా చేస్తారు. నా స్వస్వరూపం ఏమిటి, భూత మహేశ్వరం,
జీవులందరూ నేను నియంత్రు అందరినీ నేను రూల్ చేస్తున్నాను కంట్రోల్ చేస్తున్నాను ఈ విషయాన్ని వారు నేను ఈశ్వరుడిని స్వయం సృష్టి స్థితి లయానికి నేనే కారణం ఇవంతా తెలుసుకోకుండా ఒక సాధారణ వ్యక్తి అని భావించి వారు నన్ను ఇలా డిస్రెస్పెక్ట్ఫుల్గా నన్ను చూస్తారు అని చూస్తాం మేము చూస్తున్నాం అవతార పురుషులు వచ్చినప్పుడు చాలా తక్కువ మంది వారిని రికగ్నైజ్ చేస్తారు శ్రీ రామచంద్రుడు వచ్చినప్పుడు చెప్తారు 12 మంది ఋషులు మాత్రమే ఆయన రాముడు అవతారమని తెలుసుకున్నారంట మిగతా వాళ్ళు అంటారు నువ్వు దశరథ పుత్రుడు అని మాకు తెలుసు ఎందుకు నిన్ను అవతారం అంటున్నారు నా మాకు అదంతా తెలియదు అని అలా అంటారు ఇంకా ఎందరో ఉన్నారు రావణుడు వారెవరు రాముడు అవతారమని ఎవరు అనుకోలేదు చాలామంది అనుకోలేదు అలాగే శ్రీ రామకృష్ణులు వచ్చినప్పుడు ఎలా మనం చూస్తాం ఎందరో ఆయనని ఒక యోగానంద స్వామి ఆయన డిసైపుల్ కానీ ఆయన వెళ్తాడు చూడడానికి దక్షిణేశ్వరానికి ఆయన తోటమాలి అనుకొని ఆ పూలు కోసి ఇస్తావా అని అడుగుతాడు ఆయన ఏం చెప్పకుండా పూలు కోసి ఇచ్చాడు ఆయన తోటమాలినే అనుకున్నాడు తర్వాత కొంతసేపు అటు ఇటు తిరిగి శ్రీరామకృష్ణుల గదిని ప్రవేశించి చూస్తాడు ఆయన అక్కడ ఆధ్యాత్మిక విషయాలని అన్న చెప్తున్నాడు ఈయనైనా నాకు పూలు కోసి ఇచ్చింది ఆశ్చర్యపోతాడు అంటే ఆయన రికగ్నైజ్ ముందు చేయలేదు కదా అలాగే అమ్మ శారదాదేవి వచ్చినప్పుడు ఎంతమంది ఆమెను తెలుసుకున్నారు ఏదో ఒక సాధారణ గృహిణి పల్లెటూరులో జన్మించింది ఏమి విద్యాభ్యాసం లేదు ఇలా శ్రీరామకృష్ణులు అవతార పురుషులు కాబట్టి ఆయన భార్య కాబట్టి ఆమె గొప్ప అని అందరూ చెప్తున్నారు అని అనుకున్నారు అక్కడ ఒక జయరాంభటిలో ఒక మహిళ ఉందంట ఆమె చూస్తుంది అమ్మ శారదాదేవికి అందరూ ఎలా గౌరవం ఇస్తున్నారు ఎందరో భక్తులు వస్తున్నారు ఇది అప్పుడు అంటుంది నేను ముందు శ్రీరామకృష్ణుడికి నన్నే పెళ్ళి చేయాలి అని ఉండేది అయితే ఏలో కొంచెం ఇది అయ్యి అది మిస్ అయిపోయింది ఆ ఛాన్స్ నేను కూడా ఆయన పెళ్ళి చేసుకొని ఉంటే ఇవన్నీ నాకే లభించేది ఇన్ని సామాన్లు ఇన్ని గౌరవం అని అంటే శారదాదేవిలు ఏదో గొప్పతనం ఉంది అందుకే ఆమె శ్రీరామకృష్ణుని పెళ్లి చేసుకొని అదంతా ఆమెకు అర్థం అవ్వదు శ్రీరామకృష్ణుల భార్య కాబట్టి ఆమె చాలా గొప్ప నేను కూడా ఆ పొజిషన్ నాకే లభించేది కదా అనుకుంటుందంట అలాగే అంటే అవతార పురుషుని ఎంతమాత్రం మనం రికగ్నైజ్ చేస్తాము అని చూస్తాం శ్రీకృష్ణుడికి ఎంత అందరూ ఆయన మాయావి అంటారు ఆయన ఏదేదో అంటారు ఆయన ఇది చేసావు నువ్వు అది దొంగ అంటున్నారు ఏదేదో చెప్తున్నారు కానీ ఆయన నిజంగా భగవంతుడు ఎంతమందికి అర్థమైంది చాలా తక్కువ మంది తెలుసుకుంటారు శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడు ఆ శిశుపాలుడు ఎప్పుడు ఆయనకి యజ్ఞేశ్వరుడు అని పూజ చేయాలని రాజసూయ యజ్ఞంలో యుధిష్ఠిరుడు అందరూ అనుకుంటారు వీరందరూ తాకు ఆపోజిట్గా చాలామంది తయారైపోతారు అప్పుడే వాళ్ళ యుద్ధం అయిపోవాలి అలాంటి పరిస్థితి వస్తుంది అంటే అవతార పురుషులని అందరూ మనము తెలుసుకోలేము వారి అంటే శ్రీరామకృష్ణ ఇంకొక ఇది కూడా చెప్తారు ఈ వజ్ర యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది ఒక ధనికుడు తన దగ్గర ఒక వజ్రం ఉంది దాన్ని తీసుకొని తన ఈయనకి సేవకుడికి చెప్తాడు దీనిని తీసుకొని ఎంత దీనికి ఇస్తారో ఒక వంకాయ అమ్మేవాడి దగ్గర వెళ్ళు అక్కడ వెళ్ళి ఆయన ఒక 10 సేరు అలాంటి వంకాయ ఇవ్వగలను 10 కిలో వంకాయ ఇస్తానంటాను కొంచెం ఎక్కువ ఇవ్వు ఇంత తక్కువ ఇస్తావు లేదు నేను ఇప్పుడు ఎక్కువనే ఇచ్చాను ఇంకా ఎక్కువ ఇవ్వను అంటాడు తర్వాత మళ్ళీ వాపసు వస్తే నువ్వు వస్త్ర విక్రయ చేసే ఆ దుకాణకు వెళ్ళి అక్కడ అడుగు ఉంటే ఆయన ఇదేదో కొంచెం విలువ ఉన్నట్లు ఉన్నది సరే నేను ఒక 10,000 ఎంత అవుతుందో అన్ని అంత వస్త్రాలు నీకు ఇస్తాను అంటే ఇంకొంచెం ఎక్కువగా ఇవ్వరా ఎక్కువ ఇవ్వను అంటాడు వాపసు వచ్చి అప్పుడు వజ్ర వ్యాపారి దగ్గర పంపిస్తాడు ఆ ధనికుడు ఆయన ఇది 100,000 విలువ దీనికి అని ఆయన వెంటనే రికగ్నైజ్ చేస్తాడు అలాగే మనకి అందరికీ ఆ శ్రేష్ఠ పురుషుల విలువ ఎంతమందికి తెలుస్తుంది అవతార పురుషులు కూడా అదే వజ్ర విలువ తెలియాలంటే ఆ వజ్ర వ్యాపారికి మాత్రం తెలుస్తుంది కానీ ఇతరులకి అది అర్థం కాదు అని మనం చూస్తాం అది ఇంకా శారదాదేవి కూడా ఒక చెప్పేవారు ఒక నదీ తీరంలో ఒక అన్ని రాయి అనుకొని అందరూ కాళ్ళు రుద్ది వెళ్ళి నదిలో స్నానం చేస్తారు వస్తారు కాళ్ళు రుద్ది క్లీన్ చేసుకొని వచ్చేస్తారు ఒకరోజు వజ్ర వ్యాపారి వెళ్తూ చూసి ఇదేంటి ఇది ఒక వజ్రం ఉన్నట్లు ఉన్నదే ఆయనకి తెలిసిందంట అలాగే అంటే అవతార పురుషులు వారే చెప్పుకున్నప్పుడు
వారు రివీల్ చేస్తారు నేను నాలో దివ్యత్వం ఉన్నది నేను అని చెప్పినప్పుడు అర్థమవుతుంది కానీ వేరే వాళ్ళకి అర్థం కాదు అప్పుడు సామాన్యులు ఏం చేశారు ఏ చేస్తారు అగ్నులు అంటే ఈ ప్రపంచంలోనే మగ్నంగా ఉంటారు మోఘాశ మోఘకర్మాణు మోఘజ్ఞాన విచేతస రాక్షసి మాసురీం చైవ ప్రకృతి మోహినీం శ్రిత ఈ మోహాసక్తిలో మునిగి ఉన్నారు వీరందరూ అంటే ఏం పని చేస్తారు ఏదో వ్యర్థ పనులు చేస్తూ ఉంటారు వ్యర్థ ఆశయాలు ఏం యూస్లెస్ థాట్స్ యూస్లెస్ పనిలో మనం ఉంటాం వారి నాలెడ్జ్ కూడా అలాగే ఎవరికీ పనికిరాని నాలెడ్జ్తో ఈ ప్రాపంచికులు ఏదో అనవసరమైన విషయాలను పట్టించుకొని జీవితాంతం గడుపుతూ ఉన్నారు ఈ ఇదంతా వారికి తెలియదు అంటే అగ్నులు ఇలా అవతార పురుషుల దగ్గరే ఉన్నవాళ్ళు కూడా అందరూ వారిని తెలుసుకోలేకపోతారు అని చూస్తాం అయితే మహాత్ములు ఉంటారు వారికి వీరి విలువ తెలుస్తుంది మహాత్మనస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రిత భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాది మవ్యయం అంటే ఎవరిలో దైవీ స్వభావం ఉందో దైవీ స్వభావం ఆసురీ స్వభావం అని రెండు విభాగంగా తర్వాత పదహారవ అధ్యాయంలో కూడా ఇది వస్తుంది కొంతమందిలో దైవీ స్వభావం ఉంది పవిత్రత ఇలాంటిది మంచి మంచి సత్య ఆస్తే అని మంచి క్షమ ఆర్జవ ఇలాంటి గుణాలు ఉన్నాయి అవి దైవీ స్వభావాలు ఇంకా ఆసురీ స్వభావం ఈ కామ క్రోధ లోభం మొదలైనవి ఆసురీ స్వభావం అంటే ఆసురీ స్వభావం ఉన్నవాళ్ళు ఆ తమోగుణంలో ఉన్నవాడు లేదా రజోగుణంలో ఉన్నవాడు వారికి భగవంతుడి యొక్క మహత్వం తెలియదు కానీ మహాత్మ ఎవరు మహాత్ములో వారు దైవీ ప్రకృతి ఆశ్రిత ఈ దైవీ గుణాలను పొంది ఆ దైవీ ప్రకృతిని ఆశ్రయించి అవ్యయమైన నా స్వరూపాన్ని తెలుసుకొని భూతాదిం అవ్యయం జ్ఞాత్వ నా స్వరూపం ఏమిటి అవ్యయం అంటే నాశం లేని నా స్వరూపం దానిని తెలుసుకుంటే అనన్య మనస్కులై నన్నే భజిస్తారు వారు తరింపబడతారు అని ఇక్కడ చెప్తున్నారు అందుకోసం శ్రీకృష్ణుడు ఎంతో ప్రేమతో అర్జునుడికి ఈ సలహా ఇస్తాడు నువ్వు నిజమైన భక్తులు ఎలా ఉండాలో అలా ఉండాలి సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే అంటే ఎప్పుడు సతతము నన్ను కీర్తన చేస్తూ అంటే నన్ను తలుచుకొని నా నామగుణ కీర్తన చేస్తూ యతంతశ్చ అంటే ప్రయత్నం చేస్తూ ఉండాలి సాధనం చేస్తూ ఉండాలి దృఢవ్రత అంటే ఒక పట్టుదలతో సాధనం చేయాలి నమస్యంతశ్చ భక్తులు ఎంతో శ్రద్ధతో ప్రేమతో వినయంతో భగవంతుడికి ప్రణామం చేస్తారు నమస్కరిస్తారు భక్త్యా భక్తితో నిత్యయుక్త ఎప్పుడూ నాతో యుక్తుడై ఇవ్వాలి నన్ను మర్చిపోయి ప్రాపంచిక విషయంలో మునిగి ఉండొద్దు నాలో యుక్తుడిగా ఉండి ఉపాసన చేస్తే అప్పుడు నన్నే నువ్వు పొందగలుగుతావు ఇటువంటి భక్తులే నన్ను పొందగలుగుతారు అని చెప్తారు అంటే శ్రీరామకృష్ణుడు ఈ మాయా గురించి దైవీ మాయ ఆయన ఆసురీ మాయ గురించి కూడా ఆయన అవిద్య విద్యా మాయ అని వేరే విధంగా ఆయన చెప్పేవారు ఈ ఆసురీ మాయ అంటే అది అవిద్యా మాయ ఏది ప్రాపంచిక వస్తువు పట్ల మమ్మల్ని తీసుకెళ్తుందో అది అవిద్యా మాయ ఏది భగవంతుడి పట్ల మమ్మల్ని తీసుకెళ్తుందో అది దైవీ మాయ దైవీ మాయా సహాయంతో ఈ ఆసురీ స్వభావాన్ని మనం గెలిచి భగవంతుడి దగ్గర మనం వెళ్ళాలి మనలో మంచి క్వాలిటీస్ చెడ్డ క్వాలిటీస్ రెండూ ఉంటాయి అయితే మంచి క్వాలిటీస్ ద్వారా దైవీ స్వభావం ద్వారా దైవీ మాయ ద్వారా ఈ ఆసురీ స్వభావాన్ని మనం గెలిచి ఎప్పుడు భగవంతుడి దగ్గర వెళ్తాం ఎలా గెలుస్తామంటే ఎప్పుడూ ఆయనను తలుచుకోవడం మా ఈ దృఢవ్రతంగా ఉండడము చాలా ప్రయత్నం చేయడం సతత ప్రయత్నం చేయడము తర్వాత వినయం నమస్కారం ఎవరు చేస్తారు ఎవరిలో హ్యూమిలిటీ ఉందో వినయం ఉందో వారే నమస్కారం చేస్తారు అటువంటి భక్తులే నన్ను పొందగలుగుతారు అంటారు తర్వాత ఇలా కొందరు మాత్రమే నిజమైన భక్తులు ఉంటారు వారు అందరూ ఇలా ఉండరు కదా వారు వేరే వేరే దేవతలను ఆశ్రయించే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు విభిన్న పథాలు ఉన్నాయి విభిన్న మార్గాలు ఉన్నాయి ఏ మార్గంలో ఉన్నైనా మనం భగవంతుని చేసుకోవచ్చు అని ఇంకా 15వ శ్లోకంలో చేస్తారు చెప్తాడు కొంతమంది
ఏకత్వ అంటే భగవంతుడు ఒక్కడే ఉన్నాడు ఇంకా ఎవరూ లేరు అని ఒక ఈశ్వరుడు అనుకుంటారు. ఇంత పృథక్వేన వేరే వేరేగా ఆలోచిస్తారు భగవంత్ అంటే ద్వైత విశిష్టాద్వైత అద్వైత ఇలాంటి మార్గాలు అలా శైవులు శాక్తులు వైష్ణవులు ఇలా విభిన్న మార్గాలు ఉన్నాయి. అటువంటి వేరే వేరే మార్గాలతో భగవంతుని అర్చించే వాళ్ళు ఉంటారు. ఇలా జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాం ఉపాసతే ఏకత్వేన. ఏకత్వేన అంటే అద్వైత రూపంలో ఆయన ఒక్కటే సత్యం అని. ఇంకా పృథక్వేన అంటే ద్వైత రూపంలో లేదా విశిష్టాద్వైత రూపంలో. ఇంకా భగవంతుడికి అనేక రూపాలు ఉన్నాయి. ఆయన గణేశుడు, ఆయన దుర్గా, శివ, శక్తి అందరూ వేరే వేరే రూపాల్లో కూడా ఇలా విభిన్న భావాలతో భక్తులు నన్ను పూజ చేస్తారు. వీరందరూ నా భక్తులే. అటువంటి భక్తులు కూడా ఉన్నారు. ఎలా చేసినా భగవంతుడు దానిని ఇది తప్పు అని ఎప్పుడు చెప్పడు. అందరినీ ఆయన ఒప్పుకుంటాడు, అందరినీ అక్సెప్ట్ చేస్తాడు. దీనికి తర్వాత ఆయన ఈ తరువాతి చాప్టర్ విభూతి యోగం అని వస్తుంది. అక్కడ ఆయన యొక్క విభూతులను గురించి ఎక్కువగా చెప్పబడింది. కానీ ఈ చాప్టర్ నుంచే కొద్దిగా అది మొదలవుతుంది. నేను అన్నిటిలో ఉన్న మహత్వమైన శ్రేష్టమైన అంశం అదే విభూతి అని ఇక్కడ చెప్తారు. అది భగవద్గీత విభూతి అంటే ఆయన యొక్క విశేష ప్రకాశం, విశేష అభివ్యక్తి ఎక్కడెక్కడ ఉన్నది అనేది ఈ అధ్యాయం నుంచే కొద్దిగా చెప్పి దానిని తరువాతి చాప్టర్లో ఇంకా డీటెయిల్గా చెప్తాడు. ఇక్కడ ఆ కాలంలో యాగయజ్ఞాదులను ఎక్కువగా అందరూ చేసేవారు. ఆ యాగయజ్ఞాదులలో ఏమేమి కావాలో అవన్నీ నానే అని చెప్తున్నాడు. అంటే నేనే యజ్ఞము, నేనే ఆ ఆహుతి, నేనే అక్కడ ఇచ్చిన ఆ నెయ్యి అది కూడా నేనే, ఆ మంత్రము నేనే, ఆ యజ్ఞం చేస్తున్నవాడు నేనే, అన్నీ నేనే. అంటే యజ్ఞ చేసే ఈ విధిలో విభిన్న ఉపకరణాలు వ్యక్తులు ఎవరెవరు కావారో ఆ కాలంలో ఇది చాలా ప్రచలితంగా ఉన్నది కాబట్టి అవంతా నేనే అని చెప్పుకుంటాడు. తర్వాత మనకున్న అనుబంధాలు, మనకి తల్లిదండ్రులు ఉన్నారు, అలా పితాహమస్య జగతో మాతా ధాత పితామహ, నా తల్లి తండ్రి పితామహుడు మాతామహుడు ఇవంతా నేనే. ఈ మానవీయ అనుబంధాలతో ఎవరెవరితో మేము సంబంధాన్ని పెట్టుకుంటామో వారందరితో నేనే ఉన్నాను. నేను ఈ ప్రపంచంలో వేద్యం తెలుసుకోవడానికి ఉపయుక్తమైన ఒకే విషయం అంటే అదే నేను. పవిత్రమైన అత్యంత పవిత్రమైన ఆ ఓంకారం నేను, వేదాలు కూడా నేను. ఇవంతా విభూతులను ఇక్కడి నుంచే చెప్పడం మొదలుపెట్టాడు. అలాగే నీ జీవితంలో లక్ష్యం గతి నేను, భర్త నేను అంటే భరించి అన్నిటినీ సపోర్ట్ ఆధారం నేనే, ప్రభు అంటే అందరికీ రూల్ చేస్తున్న నేనే, సాక్షి నివాస స్థానం నేనే, శరణ్యం నేనే, సుహృత్ అంటే నీ మిత్రుడు నేనే, ప్రభవ ప్రళయ స్థానం అంటే ఈ సృష్టి జరుగుతుంది, స్థితి ప్రళయం ఇవంతా జరుగుతుంది, ఇవన్నీ నేనే, నా ద్వారానే సృష్టి స్థితి లయమంతా జరుగుతుంది, నిధానం బీజం అవ్యయం ఈ సృష్టికి వెనుక ఉన్న నాశం లేని ఆ బీజం కూడా నేనే, నా నుంచే ఇవంతా వచ్చినది. అంటే నేను లేక ఇక్కడ ఏమీ లేదు ఈ సృష్టిలో. అంటే మొదట ఈశ్వరుడి గుణాన్ని, ఈశ్వరుడి స్వభావాన్ని, స్వరూపాన్ని చెప్పిన తర్వాత ఏ సృష్టిలో ఉన్నది కూడా నేనే. తం సృష్ట్వ తదేవ అనుప్రావిశ్యత అని భగవంతుడు సృష్టి చేసిన తర్వాత బయట ఉండిపోలేదు, ఆ దానిలో ప్రవేశించాడంట. ప్రతి అణు అణువులో వస్తువులో నేను ఉన్నాను అని ఇక్కడ చెప్తున్నాడు. ఎలా తపామ్యహమం వర్షం అంటే వాన రూపంలో నేను తపామి అంటే మొదట సూర్యరూపంలో నేను ఈ ప్రపంచానికి వేడిని షాక్ ఇస్తున్నాను, అలాగే వాన రూపంలో అన్నీ తడిసి అలా ఈ వర్షారూపంలో వచ్చేది అది కూడా నేనే, అమృత మృత్యు ఈ రెండు నేనే. అంటే మనం అనుకుంటాము మంచివి మాత్రమే భగవంతుడు, చెడ్డ వస్తువులో మనం భగవంతుని చూడము. అంటే ఎవరైనా జన్మించారు అంటే మనకు చాలా ఆనందం అవుతుంది, ఎవరైనా చనిపోయారంటే అందరూ ఏడవడం మొదలుపెడతాం. ఆ మృత్యు వెనుక కూడా ఆయన శక్తినే ఉంది అని మర్చిపోతాం. అమృతం వెనుక ఎవరున్నారో మృత్యు వెనుక కూడా ఆయనే ఉన్నాడు. ఎందుకంటే ఆయనే సృష్టి చేస్తాడు,
ఆయనే లయ దానికి కూడా కారణం రెండు రెండిటికి వెనుక ఆయనే ఉన్నాడు మనమందరం మంచిది శుభమైన విషయాలు మాత్రమే భగవంతుడి వచ్చినది అనుకుంటాం ఇదే మన హిందూ దర్శన శాస్త్రంలో అన్నిటికి మూలం ఒకటే ఇక్కడ వేరే వేరే రిలీజియన్స్లో ఇప్పుడు భగవంతుడు వేరే సైతాన్ వేరే ఇద్దరు ఉన్నారు కానీ ఇక్కడ అలా లేదు సైతాన్ ఓన్లీ చెడ్డది చేస్తాడు భగవంతుడు మంచిది మాత్రం చేస్తాడు ఇక్కడ మంచిది చెడ్డది అన్నీ చేసేవాడు భగవంతుడు ఒక్కడే అని మనకి విశ్వాసం అందుకే నేనే అమృతం నేనే మృత్యు రెండు సత్ అసత్ రెండు నేనే అంటే కార్యకారణం రెండు నేనే అంటే సత్ ఏది సత్ అంటే ఎప్పుడు ఉంటుందో రియాలిటీ అసత్ అంటే దానికి అస్తిత్వం లేనిది అది కూడా నేనే ఒకటి సత్ అసత్ దేనిని ఒకటి కారణం కార్యం అని కూడా చెప్పొచ్చు అసత్ అంటే ఒక్క మీనింగు అది దానికి అస్తిత్వం లేనిది ఇంకొకటి అది అవ్యక్త రూపంలో బీజ రూపంలో కారణ రూపంలో ఉన్నది అది కూడా నేనే సత్ అంటే అది వ్యక్త రూపంలో ఉన్నది ప్రపంచం రూపంలో ఉన్నది అది కూడా నేనే అని చెప్తున్నారు తర్వాత ఈ వేదాలు ఈ త్రైవిద్య అంటే ఋక్ సామ యజుర్వేదాలు ఈ మూడు యజాల వేదాలలో ఎన్నో ఇలా యజ్ఞం చేయాలి అలా చేయాలి ఎన్నో విషయాలను చెప్పారు ఈ విషయాన్ని అన్ని అనుష్ఠానం ఎవరు చేస్తారో వారు ఏమవుతారు అంటే పుణ్యకర్మలు చేసినట్లు పూత పాప అంటే పాపాలను పోగొట్టుకున్నారు ఎన్నో పుణ్యాలను పొందారు కానీ వారి ఉద్దేశం ఏమిటి స్వర్గాది లోకాలకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉంటారు అటువంటి ఎంతోమంది ఉన్నారు వారికి భగవంతుడే కావాలి ఈశ్వర దర్శనం అలాంటి ఏం లేదు అంటే వారు పుణ్యకర్మలను చేస్తారో అందరికీ సహాయం చేస్తారో దాన ధర్మం యాగ యజ్ఞాది అన్నీ చేసే ఉద్దేశం ఈ జగత్తులో నేను చాలా బాగా ఉండాలి చనిపోయిన తర్వాత కూడా నేను ఆ స్వర్గలోకానికి వెళ్ళి సుఖ అనుభవించాలి అని ఉంటారు అటువంటి వాడు ఆ పుణ్యఫలంతో ఆ స్వర్గాది లోకానికి వెళ్తారు తే పుణ్యమాసాద్య సురేంద్ర లోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ ఎన్నో దివ్య భోగాలని అనుభవిస్తూ చాలా దీర్ఘకాలం అక్కడ ఉంటారు అయితే ఇది పర్మనెంట్ కాదు అందరూ ఎందుకు మనకి దీనిని ఆకర్షితులు అవ్వకూడదు అంటే అలాగే ఈ స్వర్గలోకంలో చెప్తారు చాలా సంవత్సరాలు 10,000 ఇయర్స్ 20,000 ఇయర్స్ మనం బాగా ఆనందంగా భోగాలని అనుభవించవచ్చు అవంతా ఇంద్రియ భోగాలే ఈ ప్రపంచంలో రోగం వస్తుంది అక్కడ రోగం రాదు ఇక్కడ మృత్యు వస్తుంది అక్కడ మృత్యు రాదు అదే అన్నీ లేదు కాబట్టి చాలా రోజులు బాగా మనం తింటూనే ఉంటాం మనకి స్టమక్ అప్సెట్ అవ్వదు ఎన్ని విన్నా మన చెవి బాగానే ఉంటుంది అన్ని ఇంద్రియ అత్యంత అధికంగా ఇంద్రియ సుఖాన్ని మనం పొందగలుగుతాం కానీ అది పర్మనెంట్గా లేదు కాబట్టి ఒకరోజు వస్తుంది క్షీణే పుణ్యే విశంతి మర్త్యలోకం విశంతి ఆ పుణ్యక్షయం అయినప్పుడు ఏమవుతుంది ఈ మర్త్యలోకానికి తిరిగి వచ్చేస్తారు ఇలా గతాగతం వెళ్తారు వస్తారు అంటే వీరికి జన్మ మరణ అనే చక్రంలో వారు చిక్కుకున్నారు మంచి కర్మలు చేసి వెళ్తారు చెడ్డ కర్మలు చేసి నరకానికి వెళ్తారు మరలా ఇహలోకానికి వస్తారు మరలా పుణ్యకర్మలు పాపకర్మ ఇలా ఒక చక్రంలో తిరుగుతూ ఉన్నారు ఎంతవరకు ఆ భగవంతుడి పట్ల మనకి ఆకర్షణ కలగదో ప్రేమ కలగదో అంతవరకు మనం ఇలా జన్మ మృత్యు అనే ఒక చక్రంలోనే మనం తిరుగుతూ ఉంటాం కానీ ఇది తాత్కాలిక భోగం ఇది మనకి శాశ్వత సుఖాన్ని ఇవ్వదు అని ఎప్పుడు మనం అర్థం చేసుకుంటామో అప్పుడు ఏం చేస్తాము అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం భక్తులు ఏమో వారికి తెలిసిపోతుంది ఇలాంటి సుఖాలు శాశ్వతం కాదు భగవంతుడిని పొందితే మాత్రమే నేను నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాను నిజమైన సుఖాన్ని పొందగలుగుతాను అటువంటి తెలిసిన భక్తులు ఏం చేస్తారు అనన్య అంటే వేరే ఏ ఆలోచన తల అచింత లేకుండా ఏ జన మాం పర్యుపాసతే ఏ భక్తులు నన్నే ఉపాసన చేస్తారో నిత్యాభియుక్తానం ఎప్పుడు అనవరతము ప్రతిరోజు ఇలా దీర్ఘకాలం సుదీర్ఘకాలం ఎప్పుడు నన్నే పూజ చేస్తారో అలా భజిస్తారో అటువంటి వారి యోగక్షేమం వహామ్యహం ఆ యోగక్షేమ ఈ రెండిటిని నేను తీసుకుంటాను నేను వహించుకుంటాను అని చెప్తారు అంటే యోగ క్షేమ ఈ రెండిటికి మనకి ఇప్పుడు మీనింగ్ ఆల్రెడీ తెలిసింది అయినా చెప్తున్నాను అప్రాప్త వస్తుని పొందాలి అని ప్రయత్నించేది అది యోగ
క్షేమ అంటే ప్రాప్త వస్తుని రక్షించుకోవాలి లేనిది పొందాలి ఉన్నది రక్షించుకోవాలి ఈ రెండు యోగక్షేమ భగవంతుడు రెండును చూసుకుంటాడు అంటే మన దగ్గర ఏం లేదో మనకి ఏం అవసరమో సకాలంలో అన్ని మనకి అందిస్తాడు మనకి ఏ లోటు ఉండదో అలా చూసుకుంటాడు మరి ఏది ఉన్నదో దానిని కూడా మేము రక్షించుకోవాలని లేదు ఆయన చూసుకుంటాడు ఆయన అన్ని రక్షిస్తాడు పూర్తి సంపూర్ణంగా మన బాధ్యత అన్ని తీసుకుంటాడు అంటే ఎవరిది తీసుకుంటాడు ఎవరు అనన్యశ్చింత అయి ఆయననే భజిస్తారో వారి బాధ్యత తీసుకుంటాడు శ్రీరామకృష్ణులు ఎలా ఎప్పుడు చెప్పేవారు అమ్మ ఉన్నది నేనున్నాను కలిత ఎందుకు అన్న అన్ని చూసుకుంటుంది నాకు స్నానం చేయిస్తుంది భోజనం పెడుతుంది నిద్రపుచ్చుతుంది అన్నీ నాకు చూసుకోండి నాకెందుకు చింత ఇటువంటి ఒక చరణాగతి అందరికీ రాదు సహజంగా ఇంకా గిరీష్ చంద్ర ఘోష్ ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకోవచ్చు శ్రీరామకృష్ణులకి ఆయన ముక్తారనామ ఇచ్చారు కాబట్టి శ్రీరామకృష్ణులు ఆయన బాధ్యతను వహించుకుంటారు అది ఆయన తర్వాత ఆయనకి అత్యంత క్లోజ్ రిలేటివ్స్ అందరూ చనిపోతారు అప్పుడు ఆయనకి దుఃఖించడానికి కూడా లేదు అంటే శ్రీరామకృష్ణుడికి అన్ని బాధ్యత ఇచ్చాడు కాబట్టి ఆయనకి ఆనందం పొందడానికి కానీ సుఖం దుఃఖం అది ఏది ఆయన చేసుకోలేడు అన్ని రామకృష్ణులు ఎలా చేయిస్తారో అలా అవ్వాలి అలా ఉంటాడు సంపూర్ణ శరణాగతుడై ఉండిపోతాడు అని చూస్తాం అప్పుడే శ్రీరామకృష్ణులు మనము అనుకున్నాం మేము భగవంతుడికి మనము కూడా ఇచ్చేస్తాము మన బాధ్యత ఆయన చూసుకుంటాడు చాలా నేను అంత బాధ్యత భగవంతుడికి అప్పగించాను నాకేం లేదు అని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు కానీ మనం అలా చేయం మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు మనమే చేయాలి అని వెళ్తాం భగవంతుడు అన్ని చూసుకుంటారు అలాంటి నమ్మకం మనకి ఉండదు కాబట్టి భగవంతుడు కూడా అలా పూర్తి మన బాధ్యతని తీసుకోడు అని చూస్తాం ఆయన బాధ్యత తీసుకోవాలంటే మనం అలా బాధ్యత ఇవ్వాలి ఇస్తే కదా ఆయన తీసుకుంటాడు ఇవ్వకుండా ఆయన తీసుకోడు అని చూస్తాం అంటే ఇంకా స్వామి వివేకానందుల జీవితంలో కూడా వస్తుంది ఆయన ఒకసారి రైలు ప్రయాణంలో వెళ్తున్నారు ఆయన చాలా రోజులు ఆకలితో ఉన్నాడు ఏమి పాపం తినలేదు అలా ఆయన ముందు ఒక ధనికుడు కూర్చొని ఉన్నాడు ఆయన ఎంతో అపహాస్యం చేస్తాడు ఆయన మంచి మంచి తిండి అంట తింటున్నాడు తర్వాత ఒక స్టేషన్ వచ్చింది స్టేషన్లో స్వామీజీ దిగి ఒక చెట్టు క్రింద కూర్చున్నారు ఆయన కూడా ముందు కూర్చొని నువ్వు ఇలా ఎందుకు సన్యాసం తీసుకున్నావు కాబట్టి ఇలా మీకు కష్టపడాలి నేను చూడండి ఎంత బాగున్నాను ఎంత ఆనందంగా అన్ని తిండిలంతా తిని ఎంత భోజనాది నువ్వు కూడా నాలాగే కష్టపడి పని చేయి నీకు అంత దొరుకుతుంది అని అలా ఏదేదో చెప్తుంటాను అప్పుడు ఎవరో ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయనకి పూరీలు హల్వాలోనే స్వామీజీ అంటారు ఎవరు నువ్వు నాకు తెలియదే నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు వేరే ఎవరి కోసం వచ్చి మిస్టేక్ చేసుకుని నా దగ్గర వచ్చేసా వెళ్ళిపో అంటారు లేదు లేదు నేను కలలో చూశాను రామచంద్రుడే స్వయం వచ్చి నాకు చెప్పాడు నా భక్తుడు అక్కడ ఉన్నాడు ఆకలి దెబ్బలతో కష్టపడుతున్నాడు నువ్వు ఇప్పుడే వెళ్ళి ఆయనకి ఇవ్వాలి రెండుసార్లు మూడుసార్లు నేను నిద్రపోని ఇవ్వలేదు రామచంద్రుడు వచ్చి చెప్పాడు అని చెప్తారు అలా చెప్పి ఆయన అప్పుడు ఆవిడ ఆశ్చర్యంతో ఆ ధనికుడు చూస్తున్నాడు ఈయన ఏం చేయకుండా అన్ని ఆయనకి కావలసిందంతా భగవంతును చూసుకుంటున్నాడు ఎలా చూసుకుంటున్నాడు అని ఇది ఆయన చూస్తాడు ఇలా ఒక భగవంతుడు ఎలా మన బాధ్యత తీసుకుంటాడు అది మనం ఇక్కడ చూస్తాం తర్వాత వేరే దేవతలను అర్చించేవాడు ఎంతోమంది ఉన్నారు వారు కూడా విధిపూర్వకంగా చేయకపోయినా నన్నే చేరుకుంటారు అని కృష్ణుడు చెప్తాడు ఏ అపి అన్యదేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంత్ అవిధిపూర్వకం అంటే శ్రీకృష్ణుడి యొక్క ఉదార భావాన్ని ఇక్కడ చూస్తాను అందరూ నన్నే అర్చించాలి నా దగ్గరే రావాలి నా ఈ రూపంలోనే రావాలి అలా చెప్పడు ఎవరు ఏ విధంగా వచ్చినా నేను వారిని వారికి కావలసింది నేను ఇస్తాను అని చెప్తాడు ఎందుకంటే నేనే యజ్ఞేశ్వరుడిని అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురే వేచ నతు మాం అభిజానంతి తత్వేనాథశ్చవంతితే నేను ఎవరు ఏ సాధన చేసినా అందరికీ ఫలం ఇచ్చేది నేనే కాబట్టి నేనే వారందరికీ నేను ఫలం ఇస్తాను నేనే యజ్ఞేశ్వరుడు నేనే ప్రభు అంటే ఈ విషయాన్ని అందరూ తెలుసుకోకపోతే ఎవరికి తెలియదో వారు చ్యుతులవుతారు వారు పతనం జరుగుతుంది అంతే
అందుకోసం ఎవరు దేవతలను పూజిస్తారో వారు దేవతల దగ్గరికి వెళ్తారు ఎవరు పితృలను అర్చిస్తారో వారు పితృల దగ్గరికి వెళ్తారు భూత పూజ చేస్తే భూతలను పొందుతారు ఎవరు నన్ను అర్చిస్తారో వారు నన్ను మాత్రమే పొందగలుగుతారు ఎవరు ఏ విధంగా పూజిస్తే ఆ లాభం ఉంటుంది అయితే భగవంతుడు నన్ను ఎలా పూజించాలి అంటే చాలా సింపుల్ గా చెప్తాడు నువ్వేమో షోడశోపచార ఉపకరణాలు ఇవ్వం అవసరం లేదు పెద్ద ఆడంబరం అవసరం లేదు అతి సాధారణంగా కానీ భక్తితో ఉంటే చాలు అందు ఒక ఆకు ఒక బిల్వపత్రం మారేడు ఒక తులసి పత్రం ఇవ్వు చాలు ఒక సాధారణ ఒక పూ ఇచ్చి పూజ చేయి ఒక ఫలం ఉంటే చాలు లేదంటే ఏది దొరకలేదు ఊరికే నీళ్లు ఉన్నాయి కదా అన్ని చోట్ల ఉన్నాయి అదే ఒక గ్లాస్ని నాకి నివేదించు దానితోనే నేను సంతృష్టం అవుతాను అంటే భక్త్యా ప్రయచ్చతి పత్రం పుష్పం ఫలంతోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిపహృతం అశ్నామి ప్రయతాత్మనః ఆ భక్తితో నాకు అర్పిస్తే ఆ ప్రయత్నం చేస్తున్న ఆ వ్యక్తి యొక్క ఆ పదార్థాన్ని నేను ఖచ్చితంగా స్వీకరిస్తాను అందువలన నువ్వు ఏం చేసినా నాకు అర్పించు నువ్వు యత్ కరోషి ఏ కర్మ చేసినా యదశ్నాసి ఏది భోజనం చేసినా యజ్జుహోషి ఏదైనా హోమ యజ్ఞలు చేసినా దాన ధర్మాలు చేసినా తపస్య చేసినా అన్నీ నాకు అర్పణ బుద్ధితో చేయి అంటే నేను దానిని గ్రహిస్తాను దీంతో లాభం ఏమవుతుంది అంటే మనం ఏదైనా ఫలం కావాలి అనుకుని చేస్తే ఆ ఫలం అనేది మాకు అంటుకుంటుంది ఆ ఫలాన్ని మనం భుజించాలి కానీ భగవంతుడికి అన్ని సమర్పించి అన్ని పనులను ఈశ్వరార్పణమస్తు అని అలా చేసినప్పుడు ఆ మంచి ఫలం వచ్చినా చెడ్డ ఫలం వచ్చినా అది మనకి ఏది అది మనకి అది లిప్తం అవదు శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనే ఇలా చేయడం వలన శుభఫలం అశుభఫలం ఏది వచ్చినా పుణ్యం వచ్చినా పాపం వచ్చినా అన్నిటి నుంచి కర్మ బంధనం నుంచి నువ్వు నీకు మోక్షం లభిస్తుంది అలా లభించినప్పుడు నువ్వు వైరాగ్యపూర్ణంగా సన్యాస అంటే అన్ని సంబంధాలు అన్ని వదిలేసి పూర్తి వైరాగ్యంతో మత్ సన్యాస యోగయుక్తాత్మ యోగాభ్యాసతో నువ్వు నన్ను పొందగలుగుతావు విముక్తుడైపోతాడు బంధనముక్తుడై నన్ను పొలుగుతావు అని చెప్తాడు అంటే ఇంకా భగవంతుడు అనుకోవచ్చు భగవంతుడు కొందరికి మాత్రమే కృప చేస్తాడు అందరికీ చేయడను ఆయనకి కొందరు అంటే ఇష్టం అందరూ ఇష్టం లేదు అని మనం ఎలా ఉంటామో అలాగే భగవంతుడే అనుకుంటాము కానీ భగవంతుడు చెప్తారు అందరూ నాకు ఇష్టమే నాకు ఎవరు ఎక్కువగా ప్రీతి అర్హులని లేదు ఎవరు నాకు అందరూ ఆయన సంతానమే కదా కొందరుని ఎక్కువ ఒక తల్లికి శిశువులందరూ ఇష్టమే ఒక శిశువు మంచి శిశువు అవ్వచ్చు ఒకది అది మంచిది లేదు చెడ్డ శిశువు దానికి ఏం క్వాలిటీ లేదు అయినా తల్లికి ఏం భేదం ఉండదు అలాగే భగవంతుడికి మనం అందరం సమానమే సమూహం సర్వభూతేషు నేను అందరితో సమానంగా ఉంటాను నమే ద్వేషోస్తి నా ప్రియ ఎవరైనా నాకు ప్రియులు అని లేదు ఎవరితో నాకు ద్వేషం కూడా లేదు అయితే ఏ భజంతి తుమాం భక్త్యా మైతేషేషు చాప్యం ఎవరు భక్తిపూర్వకంగా నన్ను భజిస్తారో వారు నాలోనే ఉండిపోతారు నేను కూడా వారిలో ఉంటాను అంటే కల్పతరు అనేది ఉన్నది ఆ కల్పతరు దగ్గరికి వెళ్ళాలి ఏదైనా అడగాలి అప్పుడు పొందుతాం అలాగే భగవంతుడి దగ్గర వెళ్ళి ఎవరు ప్రార్థిస్తారో ఆయనను భజిస్తారో వారికి ఖచ్చితంగా ఆయన కృప చేస్తాడు అని మనం చూస్తాం అంటే ఈశ్వరుడికి అలా ప్రియ అప్రియ మంచిది చెడ్డది ఇలాంటి భేదభావాలు ఏమి లేదు అందరి పక్షపాతిత్వం అనేది ఆయనకి లేదు అయినా ఎవరు ఆయన దగ్గర వచ్చి ఎక్కువగా కోరుకుంటారు నువ్వే కావాలి అటువంటి వారు ఆయనకి ప్రీతిపాత్రులు నేను వారికి కృప ఎక్కువగా చేస్తాను కానీ నిజంగా చెప్పాలంటే ఎవరు నాకు ఎక్కువ ఎవరు తక్కువ అనేది లేదు అని చెప్పి అందువలనే అత్యంత దురాచారాలు ఉండొచ్చు చాలా చెడ్డవాడు వారు కూడా నన్ను భజిస్తే నేను వారికి కూడా కృప చేస్తాను అప్పిచేత్సు దురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్యం సమ్యక్ వ్యవసితో హి సహ అత్యంత దురాచారి అయిన వ్యక్తి కూడా నన్ను అనన్య భక్తితో ప్రార్థన చేస్తే ఆయనని మంచివాడు సాధు అని నువ్వు అనుకోవాలి ఎందుకంటే ఆయన తన దృక్పథాన్ని మార్చుకొని నువ్వు మంచి పథంలో అడుగులు పెట్టాడు నన్ను చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఆయన సమ్యక్ వ్యవసిత అంటే మంచి ఒక ఎఫర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు నేను ఖచ్చితంగా కృప చేస్తాను
క్షిప్రం భవతి ధర్మాత్మ, అటువంటి వాడు చాలా త్వరగానే త్వరగానే ధర్మాత్మ అయిపోతాడు. శశ్వత్ శాంతిం నిగచ్చతి, శాశ్వతమైన శాంతిని పొందగలుగుతాడు. ఎందుకంటే ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడికి నాశం అనేది లేదు అని ఇక్కడ ఒక పెద్ద ప్రామిస్ భగవంతుడు ఇచ్చాడు. నువ్వు ఎటువంటి వాడైనా సరే, ఎంత క్రింది స్థలానికి నువ్వు దిగిపోయావైనా నీకు భయం లేదు, నేను ఖచ్చితంగా నీకు కృప చేసుకు, అంటే ఎటర్నల్ డ్యామినేషన్ అనేది లేదు మన హిందూ ధర్మంలో. ప్రతి ఒక్కరికి మళ్ళా ఒక యూటర్న్ వచ్చి భగవంతుని పట్ల ప్రేమ కలిగి మళ్ళా మన భగవంతుని పొందే ఒక ఛాన్స్ ఉంది. మనం నిరాశ చెంది నా నేను పాపిని, నేను నాకు ఇంకా ఏం అవదు, నేను జీవించడం ఇంకా చాలా దుఃఖంతో మేము అలా ఉండడం అవసరం లేదు. డిప్రెషన్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా భగవంతుని అనన్యస్థితులై భజిస్తే ఖచ్చితంగా నేను నాలో ఎన్నో దుర్గుణాలు ఉన్నాయి, ఎన్నో వీక్నెసెస్ ఉన్నాయి, దుర్బలత ఉంది, అయినా భగవంతుడి కృపతో నేను కూడా నాలో కూడా దివ్యత్వం ఉన్నది, ఆ భగవంతుడు ఖచ్చితంగా నన్ను అనుగ్రహిస్తాడు అని ఇక్కడ ఆయన ఒక ప్రామిస్ ఇస్తాడు. నా భక్తుడికి ఎవరు నన్ను భజించారో వారికి ఎప్పుడూ నాశం లేదు, వారికి ఖచ్చితంగా వారు ఉద్ధారం అయిపోతారు అంటారు. అయితే భగవంతుడిని ప్రార్థించాలి. శంకరాచార్యులు చెప్తారు అగ్నికి ఆ తాపం ఇచ్చే శక్తి ఉన్నది, కానీ అగ్ని దగ్గరికి వెళ్ళాలి, అప్పుడే ఆ వేడి మనకి తగులుతుంది. అలా అగ్ని నుంచి దూరంగా ఉన్న వాళ్ళకి ఆ వేడి తగలదు. అలా భగవంతుని దగ్గర వెళ్ళి ఆయనను ప్రార్థించాలి, అప్పుడు మనకి వస్తుంది. మనం చూస్తాము ఎంతో పాపాత్మలు మంచి వాళ్ళుగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం మనం చూస్తాం. రత్నాకర వర్ణి అనే ఆయన ఒక దొంగ, మహా దొంగ. ఆయన వాల్మీకి ఋషిగా మారిపోయి రామనామచం చేస్తూ రామాయణం లాంటి మహాకావ్యం ఆయన రాశాడు అని మనం చూస్తాం. అలాగే పవహారి బాబా, మన స్వామీజీ జీవితంలో పవహారి బాబా దగ్గర ఆయన వెళ్ళారు వింటాం. ఆయన కూడా మహా ఒక శ్రేష్ఠ సాధు. ఒకసారి ఒక దొంగ ఆయన దగ్గరికి వెళ్తే ఆ దొంగ ఏనో దొంగతనం చేసి కొన్ని వస్తువులు తీసుకొని పరిగెత్తుతుంటే ఈయన ఆయన వెనుక వెళ్ళిపోయి ఇవంతా నువ్వు ఎందుకు వదిలేసావు, ఇవి కూడా తీసుకొని మిగతా, ఆయన భయపడతాడు నన్ను పట్టుకోవడానికి వస్తున్నాడు అని ఆయన అనుకుంటాడు. ఈయనను ఆయన పరిగెత్తుతున్నాడు ఎందుకు, ఈ మిగతా వస్తువులు ఎందుకు నీ మర్చిపోయావే, వదిలిపోయావే, ఇవి కూడా తీసుకొని ఇస్తున్నాడంట. అటువంటి మహాత్ములు కూడా ఉంటారు. అంటే ఆ తర్వాత ఆ దొంగ జీవితమే చేంజ్ అయిపోయింది, మొత్తం చేంజ్ అయిపోయి ఆయన ఒక మహాత్ముడు అయిపోతాడు అని. ఇలాగే ఒక లే మిజరబుల్ అనే ఒక ఫ్రెంచ్ నావెల్ కూడా ఉంది, మీరు చదివి ఉండొచ్చు. అక్కడ జీన్ వాల్ జీన్ అనే ఆయన కూడా ఒక బిషప్ దగ్గర వెళ్ళి ఒక రాత్రి ఉండాలి అని కోరుకుంటాడు. ఆ రాత్రి ఉన్నప్పుడు అక్కడ సిల్వర్ క్యాండిల్ స్టాండ్స్ చూడి ఆయనకి లోభం కలిగి రాత్రి అది చూరి చేసి తీసుకొని వెళ్తాడు. అవి పోలీసులు ఆయన పట్టుకుంటారు. వారు తీసుకొని వస్తే ఈ బిషప్ చెప్తాడు, నేనే వీటిని ఆయనకి ఇచ్చాను, ఆయన భయంతో నన్ను ఇప్పుడే చంపేస్తారో నాకు ఏం గతి అనుకుంటే ఈయన అంత దయతో ఆయన క్షమించి నేనే ఇస్తానంటే పోలీసులు ఇంకా ఏం చేయక ఆయన వదిలేశారు. కానీ ఆయన పాదాల చింత పడి అప్పుడు రోధిస్తాడు, ఆయన జీవితమే పరివర్తనం అయిపోతుంది అని ఆ ఒక ఫేమస్ నావెల్ కూడా ఉన్నది. సో ఇలా ఒక వ్యక్తి యొక్క జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అంటే ఎవ్రీ సెయింట్ హ్యాస్ ఏ పాస్ట్, ఎవ్రీ సిన్నర్ హ్యాస్ ఏ ఫ్యూచర్ అంటారు. ఈరోజు పాపిగా ఉన్నవాడు భవిష్యత్తులో మహా గొప్ప మహాత్ముడు అయిపోతాడు. అలా ఈరోజు మహాత్ముడుని ఎవరిని చూస్తాము, వారికి పాస్ట్ మనకి తెలియదు, అది అడగకూడదు. అందుకే ఋషి మూలం నది మూలం ఇదంతా వెతకూడదు అంటారు. అందుకోసం ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఛాన్స్ ఇస్తాడు భగవంతుడు, అందరూ ఆయన దగ్గరికి వెళ్ళగలరు అని. శీఘ్రమే వారు ఆ భగవంతుని పొందగలరు. ఇలా ఇటువంటి దురాచారుల సంగతి ఇలా అయితే, అంటే ఇంకా చెప్తాడు, ఇంకా స్త్రీయో వైశ్యో స్తతాశూద్ర తేపి యాంతి మాం గతిం. ఆ కాలంలో స్త్రీలు వైశ్యులు శూద్రులు వీరందరికీ పాప యోనులు అని భావించేవారు. ఏదో పాపాలు చేసి వారు జన్మించారు అని ఆ కాలం. ఈ కాలంలో ఇది ఎవరు ఇప్పుడు పట్టించుకోరు, అందరూ సమానంగా అయిపోయారు. ఈక్వాలిటీ అనేది సమాజంలో ఉన్నది కాబట్టి ఇప్పుడు స్త్రీలో పురుషుల కంటే ఏం తక్కువ లేము అని వారు ప్రూవ్ చేస్తున్నారు. ఇంకా శూద్రులు ఎవరికి చెప్తాం, వారికే ప్రయారిటీ, అన్ని చోట్ల వారికి ప్రిఫరెన్స్ ఉంటుంది, సీట్స్ అంతా రిజర్వ్డ్గా ఉంటుంది. సో ఎక్కడ ఇప్పుడు శూద్రులు
సంఘంలో అలాంటి వీరు తక్కువ వీరు ఎక్కువ అని చెప్పడానికి లేదు, అందరూ సమానంగా ఉన్నారు. కానీ ఆ కాలంలో అలా ఉండేది కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పారు, అటువంటి వారు కూడా నన్ను భజిస్తే నన్ను వారు పొందగలరు అని చెప్తాడు. శ్రీయో వైశ్యాస్తథాశూద్ర తేపి యాంతి పరాంగతిం, నన్ను ఆశ్రయిస్తే వారు కూడా ఆ పరాగతిని పొందగలరు. వాటి సంగతి ఇలా అయితే ఇంకా మంచి వాళ్ళ కథ ఇంకా ఏం చెప్పాలి. పుణ్యాభక్త రాజర్షయస్త, పుణ్యవంతులు రాజర్షులు భక్తులు వారు పునర్బ్రాహ్మణులు, అంటే బ్రాహ్మణుడు అంటే ఆ బ్రహ్మ విద్యలో ఇంట్రెస్ట్ ఉన్నవాడు, ఆధ్యాత్మిక సాధన చేసేవాడు, వారికి ఖచ్చితంగా వారు నన్ను పొందగలుగుతారు. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం, ఈ ప్రపంచమంతా అనిత్యము అసుఖము అని తెలుసుకొని నన్ను భజన చేసి వారు ఖచ్చితంగా నన్ను పొందగలరు. అందుకోసం అతి సులభమైన సహజమైన ఈ భక్తి మార్గాన్ని నీకు ఉపదేశిస్తున్నాను, నువ్వు ఇంకా ఏం చేయడం అవసరం లేదు. మన్మనాభవ, నీ మనస్సును నాలో నిలిపివేయి. మద్భక్త అంటే నాలో భక్తిని ఉంచుకో, నన్నే పూజించు, నన్ను నమస్కరించు, ఇలా చేస్తే నన్నే పొందుతావు, నాలో దృఢంగా ఉండిపోతావు. మామే వైశ్వసి మత్పరాయణ, నాలో యుక్తంగా ఉండి నన్నే లక్ష్యంగా పొందితే ఖచ్చితంగాను నన్ను పొందగలుగుతావు. ఇలా అత్యంత పరమ కృపతో భగవంతుడు భక్తులని ఆహ్వానిస్తున్నాడు, ఆశ్వాసం ఇస్తున్నాడు, ఒక హామీ ఇస్తున్నాడు, నా భక్తుడికి నాశం అనేది లేదు, నన్ను ఆశ్రయించు, నేను అన్ని విధంగా నేను నీ యోగక్షేమాన్ని చూసుకుంటాను, నీ భవిష్యత్తును చూసుకుంటాను, నీకు భయం అనేది లేదు అని చెప్పి ఇలా ఎలా ఆయనలో ఉండిపోతామంటే ఏంటి, జీవాత్మ పరమాత్మ సంయోగం ఐక్యత వరకు అయిపోతుంది. నువ్వు నాలో శరణాగతుడైతే అన్నీ నేను చూసుకుంటాను అని ఇక్కడ భగవంతుడు మనకి ఒక నమ్మకం వచ్చేటట్లు చెప్తున్నాడు. ఇక్కడికి 9వ శ్లోకం అధ్యాయం అయిపోతుంది. ఈ శ్రీమద్ భగవద్గీతలో ఉపనిషత్తులో యోగశాస్త్రలో కృష్ణార్జున సంవాదంలో ఈ రాజవిద్య రాజగుహ్య యోగం అనే 9వ అధ్యాయం ఇక్కడ సంపూర్ణమైంది.